హిందుత్వం వేరు, హిందూవాదం వేరు, హిందూ వేరు లాంటి చిత్ర విచిత్రమైనటువంటి అర్థమెటిక్ చెప్పేటువంటి రాహుల్ గాంధీ గారు, అదేంటో భారతదేశంలో ఉన్న సంపద అంతా అంబానీలు, అదానీలు, బడా శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుందంటూ మాట్లాడుకుంటూ వస్తారు. అంబానీలు, అదానీల మీద కడుపు మంటలో ఉండేటువంటి కమ్యూనిస్టుల భావజాలం ఈయనకి బాగా ఉంటుంది. మైక్రోసాఫ్ట్ వాడి దగ్గరికి వెళ్ళి మనం ఉద్యోగాలు చేయాలా, లేకపోతే కనుక ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఇతర దేశాలకు వెళ్ళి మనం ఉద్యోగాలు చేస్తా, అందులో సీఈఓలుగా ఉంటే మనకు గొప్ప, కానీ మనోళ్ళు అంబానీలకి అదానీలు వాళ్లతో పోటీ పడితే మాత్రం మనకు నచ్చదు. అదొక విచిత్రమైనటువంటి వితండవాదం. ఆ పిచ్చతనంతోనే గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా చిత్ర విచిత్రమైనటువంటి ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు తాజాగా సమాధానం చెప్పాల్సినటువంటి ఒక పరిస్థితి రాజస్థాన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే సృష్టించింది. అదానీలకి అక్కడ 1600 హెక్టార్ల భూమిని ఇచ్చారు ఒక సెజ్ నిర్మాణం కోసం. అందులోనే పవర్ ప్లాంట్, అందులోనే ఇండస్ట్రీస్ అన్నిటికి కూడా. అంటే ఇప్పుడు రాజస్థాన్ ప్రభుత్వాన్ని ఏమైనా రద్దు చేస్తారా రాహుల్ గాంధీ గారు, లేకపోతే రాజస్థాన్ ముఖ్యమంత్రిని వివరణ కోరతారా, లేదా అక్కడ అదానీకి ఇవ్వడానికి వీల్లేదు, లేదా కాంగ్రెస్ పవర్లోకి వస్తే భారతదేశంలో అంబానీలు, అదానీలు, టాటాలు, బిర్లాలు వీళ్ళందరినీ నిషేధించేసి మరి ఎక్కడి నుంచి పట్టుకొచ్చి వ్యాపారం చేపిస్తాడు ఆయన? అది తేలాల్సిన అంశం.